ఎక్కడా చూడని విధంగా దిగద్గర గారి ఆశయాలని ఆదర్శాలని పునికి పుచ్చుకొని ఆచరణలో చూపించిన ఓ మహోన్నత రంగా అభిమానులందరూ విగ్రహ ప్రతిష్ట విగ్రహ రూప శిల్పి జరుగుతుందని చెప్పని మీ అందరికి ముందుగా మాట ఇస్తున్నాను జై రంగా జై జై రంగా జై రంగా జై జై రంగా జై రంగా జై జై రంగా రేపు కట్టించబోయే జై జై రంగా 75 అడుగులట విగ్రహం నమూనా ఆ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ మహానాయకుడికి ఒక విగ్రహ నమూనాని మీ అందరూ ఎదురుగుండా నేను చూపిస్తున్నాను కిందకి వస్తా తలుచుకున్న ఏ సందర్భంలో అయినా లేదా ఆయన కార్యక్రమాలు ఎక్కడ చేపట్టినా కూడా అన్నీ కూడా చాలా సవ్యంగా చాలా గొప్పగా జరిగిపోతాయి ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా నిజంగా నిస్వార్థంగా గాన చేస్తే పై నుంచి రంగగారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి అందుకే ఆ ఆటంకాల్ని తొలగించేటువంటి ఒక మాత్రమైన శక్తివంతమైనటువంటి ఒక మహానాయకుడే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగగారు అయితే ఆ రంగగారికి గుర్తుగా ఒక చిహ్నంగా ఒక సామాజిక చైతన్య చిహ్నంగా ఈ 75 అడుగులటువంటి విగ్రహాన్ని కడతానికి మేము గత కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం జరిగింది ఈ 75 కూడా 5 అడుగుల విగ్రహం ఈ 75 సంవత్సరాల ఆయన వసంతాలకు సంబంధించినటువంటి ఒక చిరుకానుకగా మేమందరం విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో రమాదేవి గారు విరాళం ఇచ్చినటువంటి ఆ స్థలంలో కట్టడానికి పూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ అందులో కుటుంబ సభ్యుడిగా నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ కార్యక్రమంలో నేను కూడా నేను సైతం ఎల్తూ ఎక్కడెక్కడైతే రంగగారి అభిమానులు ఉన్నారో విగ్రహాలు ఉన్న చోట విగ్రహాలు లేని చోట అన్ని చోట్ల రంగగారి అభిమానులు ప్రతి పల్లెల్లో ఉన్నారు ప్రతి పల్లె తిరుగుతాము ప్రతి గ్రామం తిరుగుతాము ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళ యొక్క పాత్ర కింద వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కింద ఒక ఇటుకైనా కానీ ఈ యొక్క కట్టడంలో తప్పనిసరిగా భాగస్వాములు అవుతారని చెప్పని మేము కోరుకుంటున్నాము అలానే వీలైనంత త్వరలో ప్రతి గ్రామం తిరగడానికి మేము చేయిపోయేటువంటి ఈ గొప్ప యాత్ర సామాజిక చైతన్య యాత్ర ఈ నెల 21వ తేదీన అన్ని రకాలుగా మేము నిర్ణయించుకున్నాము ఈ నెల 21వ తేదీన నరసరావుపేట నుంచి మేము మొదలు పెడుతూ అన్ని గ్రామాలు తిరుగుతూ పూర్తి రాష్ట్రం మొత్తం మేము తప్పనిసరిగా కవర్ చేస్తామని చెప్పని మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకోవడానికి చాలా చాలా సంతోషంగా నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషం జై రంగా జై జై రంగా జై రంగా జై జై రంగా జై రంగా ఆ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ మహానాయకుడికి ఒక విగ్రహ నమూనాని మీ అందరూ ఎదురుగుండా నేను చూపిస్తున్నాను దయచేసి అన్ని మనందరం భాగస్వాములమై ఒక స్మృతివనాన్ని ఎక్కడా చూడని విధంగా దిగద్గర గారి ఆశయాలని ఆదర్శాలని పునికి పుచ్చుకొని ఆచరణలో చూపించిన ఓ మహోన్నత మొత్తం కూడా ముందుగా ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం పూర్తి వివరాలు రంగా అభిమానులందరూ విగ్రహ ప్రతిష్ట విగ్రహ రూప శిల్పి జరుగుతుందని చెప్పని మీ అందరికి ముందుగా మాట ఇస్తున్నాను జై పట్టుకోండి అందరు పట్టుకోండి అందరు పట్టుకోండి రండి రామకృష్ణ గారు పట్టుకోండి చేయి పట్టుకోండి పర్లేదు రంగా గారు జై